రోమన్ రైన్స్ అండ్ జే యూసో మనకి నెక్స్ట్ స్మాక్డౌన్ లో టీమ్ అప్ అవుతూ ఒక పెద్ద మ్యాచ్ లో కనిపించబోతున్నారు. అండ్ అలాగే 33 ఇయర్స్ తర్వాత పాల్ హేమన్ కి ఫ్రీడమ్ దొరికిందంట. అండ్ అలాగే మనకి రేప్ జరగబోతున్న స్మాక్డౌన్ ప్రీవ్యూ గురించి మాట్లాడుకుందాం. అండ్ అలాగే బ్రే వైట్ తమ్ముడు బో డాలెస్ గురించి, అండ్ అలాగే రికోషే డబ్ల్యూడబ్ల్యూని వదిలేస్తున్నారని ఒక రూమర్ వస్తుంది. సో గైస్, వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, సో మీ లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. సో హాయ్ గైస్, మై నేమ్ ఇస్ వివేక్ అండ్ యు ఆర్ వాచింగ్ డబ్ల్యూడబ్ల్యూ తెలుగు ఫ్యాన్ ఛానల్. మన వీడియోని స్టార్ట్ చేద్దాం బ్రే వైట్ నుంచి. సో గైస్, మీకు తెలియదంటే నేను చెప్పేస్తాను, ఏదైతే బో డాలెస్ అన్న రెస్లర్ ఉన్నాడో అతను బ్రే వైట్ తమ్ముడు. సో గైస్, ఇప్పుడు బ్రే వైట్ ఏమని చెప్పాడంటే, నా తమ్ముడు కూడా బాగా కష్టపడుతున్నాడు డబ్ల్యూడబ్ల్యూలో, అండ్ అలాగే ఛాంపియన్ కూడా అయ్యాడు డబ్ల్యూడబ్ల్యూలో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మాట్లాడితే ఎన్ఎక్స్టీ ఛాంపియన్ లాగా ఉన్నాడు, అండ్ అలాగే రా ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ కూడా అయిపోయాడు. సో గైస్, ఇప్పుడు మనం బ్రే వైట్ ఏమంటున్నాడంటే, ఒక్క ఛాన్స్ ఇవ్వండి నా తమ్ముడికి, అతని దగ్గర ఎబిలిటీ ఉంది అతన్ని అతను ప్రూవ్ చేసుకోవడానికి. అండ్ అలాగే మనకి విన్నింగ్ స్ట్రీక్ కూడా కనిపించింది అప్పుడు అతనిలో. ఐ థింక్ గైస్ 14 or 15 matches ఓడిపోకుండా గెలిచాడు. సో గైస్, ఇప్పుడు బ్రే వైట్ ఏమని అన్నాడంటే, ఒక మంచి ఆపర్చునిటీ వస్తే బో డాలెస్ కూడా తనని తను ప్రూవ్ చేసుకుంటాడు అని అన్నాడు. అండ్ ఇక గైస్, మనం రికోషే డబ్ల్యూడబ్ల్యూని వదిలేస్తున్నాడన్న రూమర్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో గైస్, ఈ రూమర్ కూడా సేమ్ ఏజ్ స్టైల్స్ లాగానే అయింది. ఏమైందంటే, రికోషే కొంచెం కాంట్రాక్ట్ని సైన్ ఇన్ చేయడానికి టైం తీసుకున్నాడు. అండ్ గైస్, సేమ్ ఏజ్ స్టైల్స్ దగ్గర అయినట్టే ఇతని దగ్గర కూడా రూమర్ వచ్చేసింది డబ్ల్యూడబ్ల్యూని వదిలేస్తున్నాడని. ఎందుకంటే గైస్, దీని వెనకాల మాత్రం ఒక రీజన్ ఉంది. అదేంటంటే గైస్, ఆబ్వియస్లీ మీకు తెలిసిందే రికోషే ఒక మంచి రెస్లర్ అని, అండ్ 205 ఛాంపియన్లా ఉన్నాడు, అండ్ ఎన్ఎక్స్టీ ఛాంపియన్ కూడా అయ్యాడు. సో గైస్, ఒక మంచి రెస్లరే, కానీ మంచి బుకింగ్స్ లేవు, అండ్ అలాగే మంచి స్టోరీ లైన్ కూడా యాడ్ చేయలేదు. సో గైస్, ఇప్పుడు ఆబ్వియస్లీ ఫ్యాన్స్ అనుకుంటారు, డబ్ల్యూడబ్ల్యూ కన్నా ఏడబ్ల్యూలో కానీ టీఎన్ఏ ఇంపాక్ట్ కానీ ఎక్కడికి వెళ్ళినా అతనికి మంచి స్పాట్ లైట్ అన్నది వస్తుందని. కానీ గైస్, ఇప్పుడు మనకి దానిపైన రియాక్షన్ కూడా ఇచ్చేశాడు రికోషే. ఏమని చెప్పాడంటే, మీరంతా ఈ చెత్త రాయకండి, నేను అసలు డబ్ల్యూడబ్ల్యూని వదిలేసి వెళ్ళిపోతున్నానా, నాకే నమ్మాలనిపిస్తలేదు, నేను ఎప్పుడన్నాను ఇదంతా మీరు మీ చెత్త వెబ్సైట్లో రాస్తున్నారు, ఎందుకంటే మీకు ఏదన్నా ఒక న్యూస్ కావాలి కాబట్టి అందుకే ఈ చెత్త అంతా రాస్తున్నారు, కానీ నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, నేను డబ్ల్యూడబ్ల్యూలోనే ఉన్నాను అని చెప్పాడు. అండ్ గైస్, ఇప్పుడు మనం రేపు జరగబోయే స్మాక్డౌన్ ప్రీవ్యూ గురించి మాట్లాడుకుందాం. సో గైస్, మంచి మ్యాచెస్ బుక్ చేసింది, అండ్ అలాగే మనకి 2 interesting segments కూడా చూడడానికి దొరుకుతాయి. సో గైస్, ఇప్పుడు మనం సెగ్మెంట్స్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ మనకి బ్రే వైట్ ది ఫైర్ ఫ్లైస్ ఫన్ హౌస్లో మనకి నికీ క్రాస్ గెస్ట్ లాగా రాబోతుంది. అంటే గైస్, ఏదో ఒక ఫైట్ అయిపోతుంది అని గాను, కానీ గైస్ మన అలెక్సా బ్లిస్ ఏమైతే ఉందో ఆమెతో కొంచెం థింగ్స్ వియర్డ్గా వెళ్తున్నాయి. ఎలాగంటే, మనం ఇప్పుడు సిస్టర్ యాబిగైల్ ఇస్తున్న పడ్డది నికీ క్రాస్కి. సో దాని గురించి ఏం చేసావు అసలు నా బెస్ట్ ఫ్రెండ్ అలెక్సా బ్లిస్ని అని అడిగే ఛాన్స్ అలా ఒక ప్రోమో చూడడానికి దొరుకుతుంది. అండ్ ఇక గైస్, మనం నెక్స్ట్ వచ్చేసి సాషా బ్యాంక్స్ రిటర్న్. ఎస్ గైస్, డబ్ల్యూడబ్ల్యూ అడ్వర్టైజ్ చేస్తుంది మనకి సాషా బ్యాంక్స్ నెక్స్ట్ వీక్, అంటే ఇప్పుడు రేపు వచ్చే స్మాక్డౌన్లో కనబడుతుందని. అండ్ అలాగే తను తన హెల్త్ గురించి చెప్తుంది, అండ్ అలాగే బెయిలీ పైన ఇప్పుడు మ్యాచ్ అవుతుందా లేకపోతే వాళ్ళిద్దరి మధ్యలో ఫ్యూడ్ గురించి కూడా మనకి థింగ్స్ అన్నవి రేపు మాత్రమే తెలుస్తాయి. అండ్ ఇక గైస్, మనం మ్యాచెస్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి ఏజే స్టైల్స్ వర్సెస్ సామీ జైన్ ఇన్ ఏ సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. సో గైస్, దీనికి రీజన్ మాత్రం ఒకటే, అదేంటంటే మనకి లాస్ట్ వీక్లో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది, జెఫ్ హార్డీ వర్సెస్ ఏజే స్టైల్స్ ఫర్ ఇంటర్కాంటినెంటల్ ఛాంపియన్షిప్ టైటిల్. అండ్ గైస్, ఆ మ్యాచ్లో మనకి సామీ జైన్ ఇంటర్ఫియర్ అయ్యాడు. సో గైస్, ఇక్కడ ఒక డిస్క్వాలిఫికేషన్ వల్ల జెఫ్ హార్డీ తన ఛాంపియన్షిప్ని రిటైన్ చేశాడు. సో గైస్, ఆ మ్యాచ్లో ఏంటంటే ఫినోమినల్ ఫోరామ్ ఇవ్వబోయాడు ఆల్మోస్ట్, అండ్ పాసిబుల్లీ ఆ మ్యాచ్ని ఏజే స్టైల్స్ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకోసం అని ఆ ఛాన్స్ని కోల్పోయాడు, అండ్ దానికి రీజన్ సామీ జైన్ అని. మనకు ఒక మంచి మ్యాచ్ అన్నది చూడడానికి దొరుకుతుంది వీళ్ళిద్దరి మధ్యలో. అండ్ ఇక మనం నెక్స్ట్ వచ్చేసి రోమన్ రెయిన్స్ అండ్ జే యూసో టీమప్ కాబోతున్నారు. సో గైస్, ఆ మ్యాచ్ ఏంటంటే రోమన్ రెయిన్స్ అండ్ జే యూసో వర్సెస్ షేమస్ అండ్ కింగ్ కార్బిన్ ఇన్ ఏ స్ట్రీట్ ఫైట్ ఒక మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. అండ్ గైస్, డబ్ల్యూడబ్ల్యూ ఈ మ్యాచ్ని అఫీషియల్ కూడా చేసేసింది, అండ్ ఆల్సో ట్విట్టర్లో అనౌన్స్ కూడా చేసింది మనకు ఒక స్ట్రీట్ ఫైట్ చూడడానికి దొరుకుతుందని. సో గైస్, మీరు మీ థాట్స్ చెప్పండి, అసలు ఈ మ్యాచ్లో రోమనియన్స్ వస్తాడా లేదా అన్నది. సో గైస్, ఇక్కడ రోమనియన్స్ మళ్ళీ అలా స్కిప్ చేసినా సరే క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్లో మాత్రం ఫుల్ లెంత్ మ్యాచ్ కనబడుతుంది. ఎందుకంటే ట్యాగ్ టీమ్ మ్యాచ్లో రోమనియన్స్ రాకుండా జే యూసో ఉన్నాడని లీగలీ స్టార్ట్ చేయొచ్చు, బట్ క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్లో అలా జరగదు. అండ్ గైస్, దీనిపైన నేను ఒక మంచి వీడియో కూడా చేశాను, మీరు ఇంతవరకు చూడలేదంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో గైస్, వెళ్ళండి అండ్ చెక్అవుట్ చేయండి. అండ్ గైస్,
మనం ఈ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే మనకి పాసిబిలీ ఫుల్ లెంత్ మ్యాచ్ చూసే ఛాన్స్ ఉంది. అంటే రోమన్ రీన్స్ ఎంట్రీ వచ్చి నార్మల్గానే ఫుల్ మ్యాచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ గైస్, నాకు మాత్రం ఇలా ఏంది, మళ్ళీ జే యూసో అండ్ రోమన్ రీన్స్ని టీమప్ చేసే కన్నా ఇద్దరు ఫేస్ టు ఫేస్ వచ్చి ఒక్క ప్రోమోను తిట్టుకున్నా చాలని అనిపిస్తుంది. అంటే గైస్, ఇప్పుడు ఫ్యాన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒక ఫేస్ ఆఫ్ అయితే బాగుంటుంది జే యూసో అండ్ రోమన్ రీన్స్ మధ్యలని. బట్ గైస్, ఇక్కడ పాల్ హేమన్ ఏమనుకుంటున్నాడో, మళ్ళీ ట్యాగ్ టీమ్ మ్యాచెస్ ఎందుకు పెడుతున్నాడో ఇతనికే తెలియాలి. అండ్ గైస్, ఇక మనం స్మాక్ డౌన్ టైమింగ్స్ గురించి మాట్లాడుకుంటే మనకి రేపు అర్లీ మార్నింగ్ 5:30 సోనీ 10 Sports 1 అండ్ సోనీ 10 Sports 3 చూడడానికి దొరుకుతుంది. అండ్ ఒకవేళ మీ దగ్గర ఈ ఛానల్స్ లేవంటే మీరు జియో టీవీలో కూడా స్మాక్ డౌన్ ని స్ట్రీమ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మన వీడియోలో లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ పాల్ హేమన్ కి 33 ఇయర్స్ తర్వాత ఫ్రీడమ్ గురించి మాట్లాడుకుందాం. సో గైస్, మీకు ఇప్పుడు తెలిసింది కరెంట్లీ రోమన్ రీన్స్ కి మేనేజర్ లాగా ఉన్నాడు పాల్ హేమన్. కానీ గైస్, దీనికన్నా ముందు మనకి మండే నైట్ రాకీ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ లాగా ఉంటుండే పాల్ హేమన్. అంటే గైస్, ఇప్పుడు పాల్ హేమన్ పని ఏంటంటే ఏదైతే మనకి స్టోరీ లైన్స్ కానీ ప్రోమోస్ కానీ చూడడానికి దొరుకుతున్నాయో అవన్నీ పాల్ హేమన్ డిజైన్ చేసినాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం మాట్లాడితే ఎప్పుడైతే మనకి రాలో గోల్బర్గ్ రిటర్న్ చూడడానికి దొరికింది అండ్ అలాగే రాండరోసి డిబ్యూట్ అండ్ ఇక బ్రాక్ లెస్నర్ రిటర్న్ జరిగినప్పుడు స్టోరీ లైన్స్ కానీ మ్యాచెస్ కానీ అవన్నీ పాల్ హేమన్ డిజైన్ చేసినాయి. సో గైస్, ఇప్పుడు బ్యాక్ స్టేజ్ రియాలిటీ మీకు ఏందో చెప్తాను. యాజ్ అ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ పాల్ హేమన్ స్టోరీ లైన్స్ చెప్తే విన్స్ మెక్మాన్ దాన్ని యాక్సెప్ట్ చేయాలి. బట్ గైస్, ఇక్కడ సీన్ అంతా రివర్స్గా ఉండే. ఎలాగుండంటే పాల్ హేమన్ ఏదన్నా స్టోరీ లైన్ చెప్తే దాంట్లో ఒక్క ఏదో ఒక 100% స్టోరీ చెప్తే దాంట్లో ఒక 10-20% చూసి ఇంతవరకే నచ్చింది మాకు, దాని తర్వాత ఉన్న నచ్చలేదు అని కొంచెం వరకే స్టోరీ లైన్ని తీసుకుంటుండే. అంటే గైస్, అంత ఫోకస్ ఇవ్వకపోతుండే విన్స్ మెక్మాన్ పాల్ హేమన్కి. బట్ గైస్, ఇప్పుడు ఎలాగైతే రోమన్ రీన్స్ రిటర్న్ చేయాలి అండ్ అలాగే ఒక పెద్ద ప్లాన్ చేయాలి, అంటే ఒక హీల్ టర్న్ని చూపెట్టాలి అన్నప్పుడు విన్స్ మెక్మాన్ పాల్ హేమన్ని హైర్ చేశాడు. సో గైస్, ఇప్పుడు ఫుల్ ఫ్రీడమ్ అన్నది ఉంది పాల్ హేమన్కి అండ్ అలాగే 100% రైట్స్ ఉన్నాయి రోమన్ రీన్స్తోని ఎలాంటి స్టోరీ లైన్స్ కానీ ఎలాంటి మ్యాచెస్ అన్నా బుక్ చేయడానికి. అండ్ గైస్, ఇంకొక మేజర్ థింగ్ ఏంటంటే ఏవైతే థింగ్స్ బ్రాక్ లెస్నర్తోని గోల్బర్గ్తోని చేయలేకపోయాడో అవన్నీ ఇప్పుడు రోమన్ రీన్స్తోని పాల్ హేమన్ చేయొచ్చు. అంటే గైస్, ఇప్పుడు పాల్ హేమన్ 33 ఇయర్స్ నుంచి డబ్ల్యూడబ్ల్యూలో ఉన్నాడు. బట్ గైస్, అప్పుడు ఒక్క థింగ్ కూడా ఆయనకి ఇష్టం పడి ఒక్క విషయం కూడా చేయలేదు. కానీ ఇప్పుడు రోమన్ రీన్స్ తోని ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది, అతనికి ఫుల్ ఫ్రీడమ్ దొరికింది. సో అందుకనే గైస్ పాల్ హేమన్ చెప్పాడు నాకు 33 ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఫ్రీడమ్ వచ్చింది అని. సో గైస్, ఇప్పుడు చూడాలి ఎలాంటి బుకింగ్ చేస్తాడు రోమన్ రీన్స్ తోని. అండ్ ఇప్పుడు పాల్ హేమన్ మైండ్ లో ఉన్నది ఒకటే ఒక టాస్క్, అదే రోమన్ రీన్స్ ని బ్యాడెస్ట్ హీల్ లాగా చూపెట్టాలని. సో గైస్, ఇది వాళ్ళ వీడియో. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ వీడియో మీకు నచ్చింది పక్కగా ఒక లైక్ కొట్టండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ ఆల్సో ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్క ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో లవ్ యూ ఆల్, టేక్ కేర్.